الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. قد أفلح من زكاها وقد خاب من دساها. అభిమాన మిత్రులు, గౌరవనీయులైన పెద్దలు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్. ఈరోజు ఇన్షా అల్లాహ్ మనం ఆత్మ పరిశీలనకు 10 అమల సాధనాలు ఇన్షా అల్లాహ్ తెలుసుకోబోతున్నాం. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ ప్రసంగం ద్వారా అని నాకు వినే మీకు మనందరికి ఆత్మ పరిశీలన చేసుకొని ఆత్మ పవిత్రతకు శ్రీకారం చుట్టే సద్బుద్ధిని ప్రసాదించాలని మనఃపూర్వకంగా వేడుకుంటున్నాను. అభిమాన మిత్రులారా, మనిషి జయాపజయాల్లో అతని పక్కనలో ఉండే మనసు పోషించే పాత్ర చాలా కీలకమైనది. అది గనక గాడిలో పడినట్లయితే యావజ్జీవితం గాడిలో పడినట్లే. ఒకవేళ అదే గనక అడ్డదిడ్డమైన గడ్డి తిని గాడి తప్పినట్లయితే మనిషి యావజ్జీవితం దారి తప్పినట్లే, అతని గతి మారినట్లే, స్థితి పేరినట్లే. ఇదే విషయాన్ని ఎరుకపరుస్తూ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా హెచ్చరించారు: ఇన్ అల్ హలాల్ బయ్యున్ వ ఇన్ అల్ హరామ బయ్యిన్ వ బైనహుమా ముస్తబిహాత్ లా యఅలముహున్న కసీరుమ్ మినన్ నాస్ ఫమన్ ఇత్తక షుబహాత్ ఇస్తబరా లిదీనిహి వ ఇర్దిహి. హలాల్ ఏది చాలా స్పష్టంగా ఉంది, హలాల్ అనే హరామ్ అనేది కూడా చాలా స్పష్టంగా ఉంది. ఈ రెంటికి మధ్య అనుమానాస్పదమైన కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని గురించి చాలా మంది ప్రజలకు ఎరుక ఉండదు. కనుక ఎవరైతే ఈ అనుమానాస్పద విషయాల నుండి తన్ను తాను కాపాడుకుంటారో వారు తమ మానాన్ని రక్షించుకున్న వారవుతారు, తమ ధర్మాన్ని కాపాడుకున్న వారవుతారు. మరి ఎవరైతే ఈ అధర్మంలో ఈ అనుమానాస్పద విషయాల్లో చిక్కుకుంటారో చివరికి వారు అధర్మమైన హరాం విషయాల్లో లోతుగా కూరుకుపోతారు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు: ఓ మేకల కాపరి, ఎలాగైతే చేను గట్టు మీద మేపుతున్నట్లయితే ఎప్పుడో ఒకసారి ఆ మేకలు గాని ఆ పశువులు గాని చేను కూడా మేసే ప్రమాదం ఉంటుందో, అలాగే ఈ అనుమానాస్పద విషయాల జోలికి వెళ్ళే వ్యక్తి పాపాలకి పాల్పడే ప్రమాదం ఉంది అని చెప్పడమే కాకుండా ప్రతి రాజుకి ఒక సరిహద్దు రేఖ ఉంటుంది. మరి అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క సరిహద్దు రేఖ ఆయన నిషేధించిన విషయాలే అని చెప్పడమే కాకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు: అలా వ ఇన్న ఫిల్ జసద్ ముద్గతున్ ఇదా సలుహ సలుహల్ జసద్ కుల్లు.
మానవ శరీరంలో ఒక ముద్ద ఉంది, అదే గనక బాగున్నట్లయితే యావ శరీరం బాగుంటుంది. వఇదా ఫసదత్ ఫసదల్ జసదు కుల్లు, ఒకవేళ అదే గనక పాడైనట్లయితే యావ శరీరం పాడవుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ ముద్దని గురించి తెలియజూచు చెప్పిన మాట అలా వహియల్ ఖల్బ్, బాగా గుర్తు పెట్టుకోండి, అదే మానవ హృదయం. విమాన సోదర మన జీవితంలో మనసు పోషించే పాత్ర ఎంత కీలకమంటే, అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ లో సూర్యుడు చంద్రుడు పగలు రాత్రి ఆకాశము మరియు భూమి వంటి మహా గొప్ప సృష్టితాల ప్రస్తావన తర్వాత అల్లాహ్ సుబ్హానహు తాలా మనస్సును ప్రస్తావించాడు. ఇలా అన్నాడు, వనఫ్సిం వమా సవ్వాహ ఫఅల్హమహ ఫుజూరహ వతక్వాహ ఖద్ అఫ్లహ మన్ జక్కాహ వఖద్ ఖాబ మన్ దస్సా. ఆత్మ మరియు దానిని తీర్చిదిద్దిన వాని సాక్షిగా, ఎదప ఆయని దానికి దుష్టతను మరియు దైవభీతిని అంటే చెడు నుండి తప్పించుకునే ప్రేరణను ఎరుకపరిచాడు. దానిని అంటే అంతరాత్మను పరిశుద్ధపరుచుకున్నవాడు ఖచ్చితంగా సఫలీకృతుడవుతాడు. మరియు దానిని అణగద్రొక్కినవాడు నిశ్చయంగా వైఫల్యం చెందుతాడు. అభిమాన మిత్రులారా, ఈరోజు మనం మనందరి ఆత్మ పరిశీలనకు పనికొచ్చే 10 మౌలిక సూత్రాల్ని ముక్తసరిగా ఇన్షాల్లాహ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో ప్రధానమైనది, మొదటిది, ఆత్మ ప్రక్షాళనకు అసలు బీజమైన తౌహీద్. అభిమాన మిత్రులారా, మానవ జీవితపు తొలి మరియు తుది లక్ష్యం తౌహీద్. తన నిజకర్త విశ్వ సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు తాలాను మనిషి ముందుగా గుర్తించాలి, ఆయన్ను మాత్రమే ఆరాధించాలి, తన సకల ఉపాసనా రీతులను ఆయనకు మాత్రమే అంకితం చేయాలి. ఇదే యథార్థాన్ని ఖురాన్ ఈ విధంగా తెలియజేస్తుంది, వమా ఖలఖ్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబ్దున్, నేను జిన్నాతులను మరియు మానవులను కేవలం నా ఆరాధన కోసం మాత్రమే పుట్టించాను. అభిమాన మిత్రులారా, 124,000 మంది ప్రవక్తల్ని ప్రభవింపజేసి ఆయన వారి ద్వారా తన దాసులందరికీ ఇచ్చిన సందేశం ఏమిటంటే, వలఖద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతి రసూల అని అబుదుల్లాహ వజ్తని బుత్తాగుత్ ఫమిన్హుమ్ మన్ హదల్లాహ్ వమిన్హుమ్ మన్ హక్కత అలైహి దలాల అసీరు ఫిల్ అర్ది ఫందురు కైఫ కానా ఆఖిబతుల్ ముకద్దిబిన్. మేము ప్రతి జాతిలోనూ ప్రవక్తలను ప్రభవింపజేశాం, వారి ద్వారా అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, దుష్ట శక్తుల్ని ఆరాధించకండి అని అందరికీ తాకీదు చేశాం. తర్వాత వారిలో కొందరికి అల్లాహ్ సుబ్హానహు తాలా సన్మార్గ అవలంబన బుద్ధి ప్రసాదించాడు, మరికొందరిపై అజ్ఞానపు కారు చీకట్లు ముసురుకున్నాయి. సత్య తిరస్కారులు ఎలాంటి దుష్ఫలితాన్ని చవి చూశారో కాస్త ప్రపంచంలో తిరిగి చూడండి అని అల్లాహ్ సుబ్హానహు తాలా పిలుపు ఇస్తున్నాడు. అభిమాన సోదరులారా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ ముఆజ్ బిన్ జబల్ రజియల్లాహు తాలా అన్హు గారిని యమన్ దేశం వైపునకు గవర్నర్ గా చేసి పంపుతూ చేసిన హితం ఏమిటంటే, ఓ ముఆజ్, నువ్వు వెళుతుంది గ్రంథ ప్రజల వద్దకు, కాబట్టి వారికి ముందు వారు అల్లాహ్ను మాత్రమే
ఏకైక ఆరాధ్య దైవంగా నమ్మమని పిలుపు ఇవ్వు. అంటే తౌహీద్ గురించి వారికి పిలుపు ఇవ్వు. అలాగే ఇమామ్ ఇబ్ను తైమియా రహిమహుల్లాహ్ గారు సెలవిచ్చిన మాట, హృదయ ప్రక్షాళనకు తొలి సూత్రం తౌహీద్, దాని ద్వారానే ఏ హృదయమైనా పవిత్రం కాగలదు. అభిమాన మిత్రులారా, తౌహీద్ భావన వల్ల మనస్సు నిర్మలమైతే షిర్క్, బహుదైవ ఆరాధన, నాస్తిక భావన ద్వారా మనస్సు కలుషితం అవుతుంది. అంటే తౌహీద్ రహిత ఏ ఆత్మ పరిశీలన, ప్రక్షాళన మార్గమైన మనిషిని నట్టేట ముంచుతే తప్ప ఒడ్డుకి చేర్చదు. ఆ రకంగా ఆత్మ పరిశీలనకు తౌహీద్ తొలి సాధనమైతే ఆత్మ రోగానికి ప్రథమ కారణం షిర్క్. మరి ఎవరైతే షిర్క్ మహమ్మారిని వదలకుండా సత్కర్మలు చేస్తారో వారి ఆ కర్మలు ఎంత ఘనాపాటివైనా అల్లాహ్ సుబ్హానహు తాలా సమక్షంలో అవి గడ్డిపోచకు కూడా సమానం కాజాల. అవన్నీ బూర్దల పోసిన పన్నీరే. ఇదే హెచ్చరిక ఖురాన్ మనకు చేస్తోంది. లఇన్ అష్రక్త లయహ్బతన్న అమలుక్, ఒకవేళ నువ్వే గనక షిర్క్ చేసినట్లయితే నీ కర్మలన్నీ వృధా అవుతాయి, మరియు నువ్వు నష్టపోయిన వారి జాబితాలో చేరతావు. జాగ్రత్త. అభిమాన మిత్రులారా, ఈ నష్టం కేవలం ప్రాపంచిక నష్టం మాత్రమే కాదు, పరలోకంలో సైతం ఈ దరిద్రం అతన్ని వదలదు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ లో సెలవిస్తున్నమాట, ఎవరైతే అల్లాహ్తో పాటు అన్యులను సాటి సహవర్తులుగా చేసి కొలుస్తాడో, షిర్క్ చేస్తాడో, ఫఖద్ హర్రమ అల్లాహు అలైహిల్ జన్నా వమావాహున్ నార్, అలాంటి వ్యక్తిపై అల్లాహ్ సుబ్హానహు తాలా స్వర్గాన్ని నిషేధిస్తాడు, మరియు నిశ్చయంగా అతని నివాసం నరకమే అని అల్లాహ్ సుబ్హానహు తాలా హెచ్చరిస్తున్నాడు. ఇక అభిమానం ఇస్తున్నారా, ఆత్మ ప్రక్షాళనకు రెండవ సూత్రం తాళం చెవి లాంటి ప్రార్థన మరియు దువా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, అల్లాహ్ సుబ్హానహు తాలాకు దువా కన్నా మిక్కిలి ఇష్టమైన వస్తువు మరేదీ లేదు. ఎందుకు? ఎందుకంటే దువాలో కృతజ్ఞత ఉంటుంది, దుఆలో ఉపకార భావం ఉంటుంది, దుఆలో వినయం ఉంటుంది, దుఆలో విధేయత ఉంటుంది, దుఆలో ఆర్ద్రత ఉంటుంది, దుఆలో అసక్తత ఉంటుంది, దుఆలో ఆశ ఉంటుంది, దుఆలో అంగీకారం ఉంటుంది, దుఆలో భయం ఉంటుంది, దుఆలో భక్తి ఉంటుంది. ప్రార్థన అంటేనే దాస్య భావనకు పరాకాష్ఠ, అది దువాలో పుష్కలంగా ఉంటుంది. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అద్దువా హువల్ ఇబాదా, దువా ప్రార్థనాసారము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే మనిషికి కావలసిన మేలన్నిటికీ తాళం చెవి దువా మాత్రమే అన్నారు ఇమామ్ ఇబ్ను తైమియా రహ్మహుల్లాహ్. హజరత్ ఉమర్ రజి అల్లాహు తాలాను గారు తరచుగా ఇలా అంటూ ఉండేవారు, దువా స్వీకరించబడుతుందా లేదా అన్న చింతన నాకు లేదు, దువా చెయ్యాలన్న ఆలోచన మాత్రమే నాది. నాకు దువా చేసే సద్బుద్ధి కలిగిందంటే స్వీకరించబడుతుందన్న సంకేతం దానితో పాటే ఉంటుందన్నది నా బలమైన నమ్మకం అన్నారు ఆయన. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సదా ఈ దువా చేస్తూ ఉండేవారు, అల్లాహుమ్మ ఆతీ నఫ్సీ తక్వాహ వజక్కిహా అంత ఖైరు మన్ జక్కా, ఓ అల్లాహ్ నా మనసుకి దాని తక్వాను అనుగ్రహించు, దానిని పవిత్రం గావించు, ఆత్మకు పవిత్రను ప్రసాదించడం కేవలం నీ వల్ల మాత్రమే అవుతుంది, నీవే దాని రక్షకుడవు మరియు యజమానివి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వంటి పవిత్ర హృదయులే ఈ దువా చేసేవారు. అంటే ఇక ఈ దువా అవసరం మనకు ఎంత ఉంటుందా అన్న విషయాన్ని
మనం ఈ సందర్భంగా గమనించాలి. అలాగే అభిమాన సోదరులారా, మూడవ సూత్రం ఆత్మ ప్రక్షాళనకు జీవ జలం ఖురాన్ గ్రంథం. అల్లాహ్ సుబ్హాన తాలా ఖురాన్ లో సెలవిస్తున్న మాట, యా అయ్యుహన్ నాస్ ఖద్ జాఅత్కుమ్ మౌఇజతుమ్ మిర్ రబ్బికుమ్ వషిఫాఉన్ లిమా ఫిస్ సుదూర్ వహుదం వరహ్మతుల్ లిల్ ముమినీన్. ఓ ప్రజలారా, నిశ్చయంగా మీ వద్దకు మీ ప్రభు తరపు నుండి హితోపదేశం వచ్చేసింది. అది మనోరుగ్మతలకు ఔషధి మరియు విశ్వాసుల కోసం మార్గదర్శకత్వం, కారుణ్యమని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చాడు. అభిమాన మిత్రులారా, నీటి తాకిడి వల్ల ఇనుము ఎలా తుప్పు పడుతుందో ఈ మానవ హృదయాలు కూడా పాప తాకిడి వల్ల తుప్పు పడతాయి అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. దానికి నివారణోపాయం ఏమిటి యా రసూలుల్లాహ్ అని సహాబా అడిగినప్పుడు, మరణ స్మరణ మరియు ఖురాన్ పారాయణం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సందర్భంగా తెలియజేయడం జరిగింది. కనుక ఇబ్నుల్ ఖయ్యిమ్ రహమహుల్లాహ్ గారు సెలవిచ్చిన మాట, శారీరక ఆత్మపరమైన సకల రుగ్మతలకు సంపూర్ణ ఔషధి ఖురాన్, ఇహ పరాల రోగాలకు చక్కటి సంజీవని ఖురాన్ అన్నారు. మరి కొందరు ఇలా ప్రశ్నించవచ్చు, అయ్యా అనునిత్యం ఖురాన్ పారాయణం చేస్తున్న మా హృదయాలు ఎందుకు పవిత్రం కావడం లేదు, ఎందుకు మా సమస్యలు తీరడం లేదు అంటే, వారికి హజరత్ ఫజల్ బిన్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు గారి సమాధానమే సరైనది. ఆయన ఇలా అన్నారు, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథాన్ని అమలు పరచడానికి ఆచరించడానికి అవతరింపజేశాడు, కానీ ప్రజలు దాని పారాయణాన్ని ఆచరణగా చేసుకున్నారు, అంటే కేవలం పారాయణం చేయడమే పుణ్యప్రదంగా భావించారే గాని దాన్ని ఆచరించలేదు. కాబట్టి మనం కేవలం పారాయణం వరకే పరిమితం కాకూడదు, ఖురాన్ గ్రంథానికి అనుగుణంగా మనం జీవించాలి. జీవించేలా జీవించమని అల్లాహ్ సుబ్హానహు తాలాను మనం అర్థించాలి కూడా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీదే ఖురాన్ అవతరించింది, ఆయన హృదయ ఫలకం మీద. మరి ఆయనే సదాయు దువా చేసేవారు సోదరులారు. ఏమని, అల్లాహుమ్మా జఅలిల్ ఖురాన రబీ ఖల్బి వనూర సద్రి వజిహాబ హమ్మి వగమ్మి. ఓ అల్లాహ్, ఈ ఖురాన్ గ్రంథాన్ని నా మనోవసంతంగా మార్చేయి, నా ఆత్మజ్యోతిగా మలిచేయి, నా సకల చింతల సమస్త బాధల నివారణగా చేసేయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేసేవారు. ఇక నాలుగవ సూత్రం ఆత్మ ప్రక్షాళనకు అవసరం ఏమిటంటే ఉత్తమ ఆదర్శం. అభిమాన సోదరులారా, మనం ఎంచుకున్న లక్ష్యం మాత్రమే గొప్పదై ఉంటే సరిపోదు. ఆ లక్ష్య సాధన కోసం మనం ఎంచుకునే మార్గం సైతం ఉత్తమమై ఉండాలి. కనుక ఒకరిని దోచుకొని ఒకరికి మరొకరికి పెట్టడం కాదు, నేను కష్టపడాలి, నేను శ్రమించాలి, నా కష్టార్జితాన్ని నేను ఇతరులకు ఇవ్వాలి. ఇది కనుక ఈ విషయంలో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మార్గానికి మించిన ఉత్తమోత్తమ మార్గం మరేదీ లేదు. ఇదే విషయాన్ని ఖురాన్ ఇలా పేర్కొంటుంది, లఖద్ కాన లకుమ్ ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా, నిశ్చయంగా మీ కోసం అల్లాహ్ ప్రవక్తలో అత్యుత్తమ ఆదర్శం ఉంది. అభిమాన సోదరులారా, నేడు ఆత్మ ప్రక్షాళన కోసం సత్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపిన బాటను బదిలి అసత్యవాదులు ఉపదేశించే మార్గాలలో చాలా మంది పాపం తెలుసో తెలియకో పయనిస్తున్నారు. అపమార్గానికి అధినాయకులుగా చలామణి అయ్యే ఆ వర్గాలు ముస్లిం జీవితాలని నవ్వుల పాలు చేయడమే కాకుండా వారి ఆడపడుచుల్ని సైతం ఆట వస్తువులుగా చేసి ఆడిస్తున్నారు. కనుక ఇబ్నుల్ ఖయ్యిమ్ రహమహుల్లా గారు సెలవిచ్చిన మాట, దేహ వైద్యం కన్నా ఆత్మ వైద్యం బహు కష్టమైనది. మరెవరైతే ప్రవక్తల పవిత్ర మార్గాన్ని వీడి ఆత్మ ప్రక్షాళన కోసం పాటుపడతారో వారు వైద్యం తెలియని
రోగానికి వైద్యుని సలహా తీసుకోకుండా స్వీయ వైద్యం చేసుకున్నట్టే ఇక వారి వైద్యం వికటిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దైవ ప్రవక్తలు వారే అందరికి ఆత్మగురువులు, వైద్యులు. వారికి బేషరతుగా లొంగిపోవడం విన ఆత్మ ప్రక్షాళనకు వేరే మార్గమే లేదు అని ఇబ్నుల్ ఖయ్యిమ్ రహమహుల్లాహ్ గారు సెలవిచ్చారు. ఇక 5వ సూత్రాన్ని తీసుకున్నట్లయితే, ముందు మన ఆత్మను మనం శుద్ధిపరచుకోవాలి, ఆ తర్వాత దాన్ని వృద్ధిపరచుకోవాలి. అర్థమైందా సోదరులారా? కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ లో సెలవిస్తున్నమాట, మిన్ అమ్వాలిహిం ఖుద్ మిన్ అమ్వాలిహిం సదకతన్ తుతహ్హిరుహుం తుజక్కీహిం బిహ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు వారి సంపదల నుండి జకాతును తీసుకో, తద్వారా నువ్వు వారిని ప్రక్షాళిస్తావు మరియు వారిని తీర్చిదిద్దుతావు అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చాడు. పై ఆయతులో తుతహ్హిరుహుం అంటే వారిలోని సకల మానసిక శారీరక రుగ్మతలు బలహీనతలను దూరం చెయ్యడం, తుజక్కీహిం బిహా అంటే వారిని మానసికంగాను శారీరకంగాను సలక్షణాలు సత్కర్మలతో బలపరచడం. అంటే ఒక రైతుల ముందు పిచ్చి మొక్కల్ని పూర్తిగా తొలగించేసి దున్ని చేసి ఆ తర్వాత విత్తనం వేయడం. కనుక అలా మన మనసుని ప్రక్షాళించడం మీదట చెడును తొలగించి మంచిని నింపడం అన్నమాట. ఎందుకంటే మనసు ఎప్పుడూ ఒకే రీతినా ఉండదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మనిషి వల్ల ఒక పాపం జరిగినప్పుడు మనసులో ఒక నల్లని మచ్చ ఏర్పడుతుంది, తౌబా చేసుకుంటే అది వైదొలుగుతుంది. మనిషి జీవితం తప్పుల తడికగా మారినట్లయితే మనిషి తన మనస్సును పూర్తిగా నాశనం చేసుకుంటాడు. అప్పుడు అది పూర్తిగా కాలిపోయిన మసైపోతుంది. అదే ఖురాన్ లో పేర్కొన్న హృదయ తుప్పు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడమే కాకుండా ఈ ఆయతున్న ఆయన ఆరాయణ చేసి వినిపించారు కూడా. కల్లా బల్ రాన అలా కులూబిహిం. అసలు విషయం ఏమిటంటే వారి దురాగతాల కారణంగా వారి హృదయాలకు తుప్పు పట్టింది. కనుక ఈ తుప్పుని వదలగొట్టాలి అంటే ఖచ్చితంగా మనం ఈ అద్భుతమైన సూత్రాలని అవలంబించాలి. 6వ సూత్రం, మనం మనలోని చెడు తలంపుల్ని అలాగే చెడుకి దారి తీసే తలుపుల్ని అన్నిటిని మనం మూసివేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహ్ రుజు మార్గాన్ని ఒక ఉపమానం ద్వారా విషదపరిచాడు. సరళమైన మార్గం ఒకటి, కానీ రెండు వైపులా ఎత్తైన ప్రహారీ గోడలు ఉన్నాయి. ఆ గోడల్లో తెరవబడిన తలుపులు అనేకమున్నాయి. ఆ తలుపులపై అందమైన మనసైన పరదాలు వేలాడదీయబడి ఉన్నాయి. రుజు మార్గం ప్రవేశ తలుపు దగ్గర ఒక పిలుపునిచ్చేవాడు ఇలా పిలుపునిస్తున్నాడు, యా అయ్యుహన్నాస్, ఓ ప్రజలారా, మీరందరూ ఈ మార్గంలోనికి ప్రవేశించండి, అక్రమార్గాలు పోకండి. రుజుమార్గంపై భాగాన మరొక పిలుపు ఇచ్చేవాడు పిలుపు ఇస్తూ ఉంటాడు, ఎవరు ఆ పక్క తలుపులు తెరవాలని తలిచిన ఆ పైనున్న యొక్క వ్యక్తి ఇలా హెచ్చరిస్తాడు, ఒరి మూర్ఖుడాని పాడుగాను, ఈ తలుపుని తెరవకు, ఒకవేళ నువ్వు దాన్ని తెరిచావంటే ఖచ్చితంగా అందులో దూరతావు అని హెచ్చరిస్తూ ఉంటాడు. ఇందులో పేర్కొనబడిన రుజు మార్గం ఇస్లాం అయితే, ప్రక్క గోడలు అల్లాహ్ నిర్దేశించిన సరిహద్దులైతే, ముఖదారం దగ్గర పిలుపు ఇచ్చేది ఖురాన్ గ్రంథం అయితే, పైనుండి అనుక్షణం హెచ్చరిస్తూ ఉండేవాడు ప్రతి ముస్లిం హృదయంలో ఉండే అంతరాత్మ సాక్షి అని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమాన సోదరులారా, ఇస్లాం ధర్మం మీద నిలకడ కలిగి జీవించడం అల్లాహ్ అనుగ్రహం వల్లనే సాధ్యమవుతుంది. రుజుమార్గం ఇస్లాం మీద మన పాటికి మనం ఎంతో సౌమ్యంగా హుందాగా సాగిపోతున్నా, చుట్టుపక్కల ఉన్న అనేక ఆకర్షణలు అనేవి మనల్ని ఒక పట్టాన వదిలిపెట్టవు. ఒక్కోసారి షిర్క్, కుఫ్ర్ మరియు బిదాత్ మనల్ని ఆకర్షిస్తే, ఒక్కోసారి వ్యభిచారం, విచ్చలవిడితనం, మితిమీరిన స్వేచ్ఛ మనల్ని ఆకర్షిస్తుంది.
ఒక్కోసారి పదవి వ్యామోహం కీర్తి కాంక్ష అనేది మనల్ని ఆకర్షిస్తే ఒక్కోసారి హత్య అత్యాచారం మనల్ని ఆకర్షించవచ్చు. ఒక్కోసారి ధనదాహం వడ్డీ వ్యాపారం లంచం మనల్ని ఆకర్షిస్తే ఒక్కోసారి పరనింద ఆత్మస్థుతి మనల్ని ఆకర్షించవచ్చు. కాబట్టి మన చూపుల్ని మనం పరస్త్రీ మీద పడకుండా కాపాడుకోవడమే కాదు, ఇలాంటి అనన్ని యొక్క అనర్థాల వైపు మనం అస్సలు చూడనే చూడక. ఇదే విషయాన్ని ప్రాణ్ ఇలా పేర్కొంటుంది, ఓ ప్రవక్త విశ్వాసులు వారు చూపులను వాల్చి ఉంచాలి అని, వారి మర్మవాయాలను కాపాడుకోవాలి అని వారికి చెప్పు. అది వారి కోసం ఎంతో శ్రేయస్కరమైనది పవిత్రమైనదిను. అభిమాన మిత్రులారా, అబూ హయ్యాన్ ఉందులుసి రహమహుల్లా గారు ఇలా సెలవిచ్చారు, ఈ ఆయతలో అల్లాహ్ ముందు చూపును ప్రస్తావించి ఆ తర్వాత మర్మ అవయవాలను ఎందుకు పేర్కొన్నాడంటే చూసే సకల చెడులకు, అంటే చూపే సకల చెడులకు వ్యభిచారానికి మూల కేంద్రం కనుక అనుక అభిమాన సుందరు గమనించాలి. 7వ సూత్రం మరణ స్మరణ, అల్లాహ్తో మనం కలవబోతున్నామన్న భావన. కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ సెలవిస్తున్న మాట, యా అయ్యుహల్లదీన ఆమను ఆమను తఖుల్లాహ వల్ తందురు నఫ్సు మా కద్దమత్ లిగద్. విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్కు భయపడండి. ప్రతి ప్రాణి తాను రేపటి కోసం ఎలాంటి సరంజామను సిద్ధం చేసుకుని పెట్టుకున్నదో సమీక్షించుకోవాలి మరియు అల్లాహ్కు భయపడుతూ ఉండాలి అని అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిచ్చాడు. కనుక అభిమాన సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, రుచుల్ని మైమర్పించే మరణ స్మరణ మీరు అధికంగా చెయ్యండి. కనుక అభిమాన సోదరులారా, సయీద్ బిన్ జుబైర్ రహిమహుల్లా గారు సెలవిస్తున్నారు, ఒక్క క్షణం కోసమైనా సరే నా హృదయం మరణ స్మరణను మరచితే అది నన్ను పాడు చేస్తుంది అన్న భయం నాకుంటుంది అని ఆయన సెలవిచ్చారు. కనుక మరణ స్మరణ ఆత్మ ప్రక్షాళన కమల సాధనం. అలాగే 8వ సూత్రం ఏమిటంటే, మంచి స్నేహితుల్ని మనం ఎంచుకోవాలి. కనుక అభిమాన సోదరులారా, అబ్దుల్లాహ్ బిన్ మసూద్ రజియల్లాహు అన్హు గారు సెలవిచ్చిన మాట, ప్రజల్ని వారి స్నేహితుల్ని బట్టి అంచనా కట్టడం జరుగుతుంది, వ్యక్తి తనకు నచ్చిన వారితో మాత్రమే స్నేహం చేస్తాడు అని హజరత్ అబ్దుల్లాహ్ బిన్ మసూద్ రజియల్లాహు అన్హు గారు సెలవిచ్చారు. 9వ సూత్రాన్ని మనం తీసుకున్నట్లయితే, ఆత్మస్థుతికి మనం దూరంగా ఉండాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ లో సెలవిస్తున్న మాట, మీ పవిత్రత యొక్క గొప్పలు మీరు చెప్పుకోకండి, మీకు పవిత్రతను ప్రసాదించేవాడు కేవలం అల్లాహ్ సుబ్హానహు తఆలా మాత్రమే. కనుక అభిమాన సోదరులారా, మనలో మనం గొప్ప అన్న భావన అనేది ఆత్మస్థుతికి దారి చేసి అహంకారానికి గురి చేసి అనర్థాల పాలు చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కనుక అభిమాన సోదరులారా, ముతర్రిఫ్ రహమహుల్లా గారు సెలవిస్తున్న మాట, రాత్రంతా మేల్కొని ప్రార్థనలు చేస్తూ గడిపి తెల్లారే కల్లా ఆత్మస్థుతికి లోనవ్వడం కన్నా రాత్రంతా నిద్రపోయి ఉదయం నిద్రలేచాక పశ్చాత్తాపం చెందడం మిన్న అని ఆయన సెలవిచ్చారు. కనుక ఆత్మస్థుతి అనేది చాలా భయంకరమైనది. ఇక చివరి యొక్క సూత్రాన్ని మనం తీసుకున్నట్లయితే, అదే మన స్వీయ ఆత్మ అవగాహన. అభిమాన సోదరులారా, అల్లాహ్ మన మనసును 3 విధాలుగా విభజించాడు. నఫ్సు ముత్మయిన్న నెమ్మదించిన ప్రశాంత మనసు, నఫ్సు లవ్వామ విమర్శించే మనసు, నఫ్సు అమ్మార అంటే చెడుకై పురిగొల్పే మనసు. ఇందులో సమస్యల్లా నఫ్సే అమ్మారాతోనే దాన్ని గనక మనం గాడిలో పెట్టుకోగలిగితే ఇక మనం ఇహపరాలి జయించినట్లే. ఈ దుష్ట మనస్సు గురించి ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహమహుల్లా గారు ఇలా సెలవిస్తున్నారు. ఆయన మాటలతో మన మాటను పూర్తి చేసుకుందాం. దుష్ట మనసు ఉపమానం, అల్లాహ్ వైపు సాగిపోయే ప్రతి వ్యక్తి దారిలో అడ్డు తగిలే ఓ మహాపర్వతం లాంటిది. దుష్ట మనసు అనే ఆ కఠోర కొండను దాటి వెళ్ళడం విన మార్గాంతరం లేదు, అంటే వేరే మార్గం కూడా. కొందరికి దానిని దాటడం చాలా కష్టమైతే అల్లాహ్ సులభతరం చేసిన వారికి దాన్ని దాటడం ఎంతో సులువు కూడా. ఆ పర్వత శ్రేణిలో ఎన్నో ఏటవాలు లోయలున్నాయి, ఎన్నో ఇరుకైన కనుమలున్నాయి, భయంకరమైన ఊబి ఉంది, ముళ్ళు దట్టమైన పరికంపులతో అది నిండి ఉంది. అలాగే సదరంగా ఉన్న స్థలం మొత్తం జారుడు నేలగా ఉంది. పులులు సింహాలు
క్రూర మృగాలు, చసర్పాలు, తేళ్లు కూడా ఉన్నాయి. ఇవి సరిపోవున్నట్టు దొంగలు, దోపిడీదారులు ఆ బాటన నడిచి వెళ్లే వారిని నిలువు దోపిడీ చెయ్యడానికి మాటు వేసుకుని కూర్చొని ఉన్నారు. ఒకవేళ మనిషి దగ్గర అల్లాహెడల విశ్వాసం, ఈమాన్ అనే వజ్రాయుధం, అల్లాహెడల నమ్మకం, పూర్తి భరోసా అనే కవచం, జిక్ర్ శుక్ర్ సబ్ర అనే యొక్క ఈ యొక్క ఇవే లేకుండా పోయినట్లయితే, ఈ సైన్యాలే గనక లేకపోయినట్లయితే అతను ఆ భీకర కీకర అరణ్యానికి ఆహుతి అవ్వాల్సింది. ఇవి సరిపోవన్నట్లు ఆ పర్వత శిఖర భాగాన షైతాన్ నిలబడి ఆ పర్వత శ్రేణిని అధిరోహించాలనుకునే వారిని ఆ పర్వత దరిదాపులకు కూడా రాకండి, మీరు దీన్ని ఛేదించలేరు అని గట్టిగా హెచ్చరిస్తూ ఉంటాడు. ఎన్ని ఉన్నా మనం మాత్రం అంతిమంగా అల్లాహతో వెళ్ళి కలవాల్సిందే. కాబట్టి ప్రయాసలతో కూడి ఈ ప్రయాణానికి మనం సిద్ధం కాకపోతే మనకు బదులు ఇంకెవ్వరు ముందుకు రారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అన్న కాలయాపన మాని ఎవరూ రారు, ఏమీ చెయ్యరు. ఏదైనా చెయ్యాలంటే మనమే చెయ్యాలి అన్న యొక్క వాస్తవ దృక్పథంతో, భద్ర సంకల్పంతో ముందడుగు వేయాలి. మనం వేసే ఆ అడుగు మన ఘన కీర్తిని కాపాడే గొడుగు అవ్వాలే గాని మనల్ని ముంచే మడుగు, మన పరువు ప్రతిష్టను గాలివాన చేసే నడుగు కాకుండా చూసుకోవాలి. అవును, మనిషి మనిషిగా బతికి మహామనిషిగా మనం ఎదగాలి అంటే చాలా కష్టపడాలి. లేకపోతే పశువు కన్నా అధమంగా మనం బ్రతకాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. అభిమాన సోదరులారా, మన ఆత్మ కళ్ళెం లేని బాగా యవ్వనం మీదుండే పొగరు గుర్రం వంటిది. మచ్చిక చేసుకుని మార్గం మీద తెచ్చుకున్నామా సరే, లేదంటే మన పని సరే సరే. ఏదేమైనప్పటికీ అభిమాన సోదరులారా, ఏ విషయాలైతే ఈరోజు ప్రస్తావనలోకి వచ్చాయో ఆ విషయాల్ని మనం శ్రద్ధగా విన్నాం, వాటిని మనం ఆచరణలో పెట్టి దానికి అనుగుణంగా మన జీవితాన్ని మలచుకొని అల్లాహ్ సుబ్హానహు వతాలా రాజీపరచుకోవడమే కాకుండా మన మనస్సుని, ఆత్మను మనం ప్రశాంతమైన ఆత్మగా, పవిత్రమైన ఆత్మగా మార్చుకోవాల్సిన, మలుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందరూ అలానే చేస్తారని భావిస్తూ ఇంతసేపు మా ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా వీక్షించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. వజాకుముల్లా ఖైరన్ వఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వజాకుముల్లా ఖైరన్. దీనికి సంబంధించి ఏదైనా ప్రశ్న ఉన్నట్టు ఖచ్చితంగా మీరు అడగగలరు.